ఇప్పుడు చూడండి, పల్మోనరీ రెస్పిరేషన్ అంటే లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ జరగడం. లంగ్స్ ద్వారా రెస్పిరేషన్ జరగడం అంటే లంగ్స్ కొంత డిఫరెంట్ స్ట్రక్చర్ ని కలిగి ఉంటాయి. ఒకసారి చూడాలి. ఓకే, లంగ్స్ కి ఇప్పుడు చూడండి, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ గ్లాటిస్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ లారింక్స్, దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ట్రాకియా. ఓకే, ట్రాకియా అనేది రెండుగా డివైడ్ అవుతుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ బ్రాంకస్, దిస్ ఇస్ కాల్డ్ బ్రాంకస్. ఇప్పుడు ఈ రెండు బ్రాంకస్ దేంట్లోకి ఓపెన్ అవుతాయంటే ఈ విధమైన లంగ్స్ లోకి ఓపెన్ అవుతాయి. ఓకే, రెండు లంగ్స్, ఇది రైట్ లంగ్, ఇది లెఫ్ట్ లంగ్. ఎందుకు ఎప్పుడైనా కూడా మన లెఫ్ట్ రైట్ రాయాలి. యాక్చువల్లీ ఇట్లా చూపిస్తున్నప్పుడు ఇది రైట్ అవుతుంది. మన హార్ట్ కానీ లంగ్స్ కానీ అన్ని ఆర్గాన్స్ ఇట్లా చూపించాలి మనం ఎప్పుడు కూడా. ఇది రైట్ అవుతుంది, ఇప్పుడు ఇది రైట్, ఇది లెఫ్ట్. ఇప్పుడు విషయం ఏంటి అంటే ఈ గ్లాటిస్ ఉంటున్నాయి, ఈ గ్లాటిస్ కన్నా పైన ఏముంటుంది ఒకసారి చూడండి. గ్లాటిస్ కన్నా పైన ఏముంటుంది అంటే ఇంటర్నల్ లేయర్ ఉంటుంది, సారీ ప్యానిక్స్ ఉంటుంది. ప్యానిక్స్ దేంతో కనెక్ట్ అయింది? బక్కల్ క్యావిటీ. బక్కల్ క్యావిటీ దేంతో కనెక్ట్ అయింది? ఇంటర్నల్ లేయర్. ఇంటర్నల్ లేయర్ ఎక్స్టర్నల్ లేయర్, ఇంటర్నల్ లేయర్ ఎక్స్టర్నల్ లేయర్. ఇది ఒక ఫ్లో చార్ట్ రాస్తాను ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎక్స్టర్నల్ లేయర్, ఎక్స్టర్నల్ లేయర్, ఎక్స్టర్నల్ లేయర్ వచ్చేసి ఇంటర్నల్ లేయర్, ఇంటర్నల్ లేయర్ లో ఓపెన్ అవుతుంది. ఇంటర్నల్ లేయర్ వచ్చేసి బక్కో ప్యారింగల్ రీజన్, బక్కో ప్యారింగల్ రీజన్ లోకి ఓపెన్ అవుతుంది. బక్కో ప్యారింగల్ రీజన్ వచ్చేసేసి గ్లాటిస్ లోకి ఓపెన్ అవుతుంది. గ్లాటిస్ వచ్చేసేసి లార్నిక్స్, లార్నిక్స్ వచ్చేసేసి ట్రాకియా, ట్రాకియా వచ్చేసేసి బ్రాంకస్. ఈ బ్రాంకస్ అనేది లంగ్స్ లోకి ఓపెన్ అవుతుంది. ఈ లంగ్స్ లోపల ఏముంటాయంటే అల్వియోలై ఉంటాయి. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక ఆర్డర్, అంటే ఎయిర్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసేసి ఫైనల్ ఎక్కడ రీచ్ అవుతుంది? ఇక్కడ రీచ్ అవుతుంది. మళ్ళీ అవుట్ సైడ్ పోయే ఎయిర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ నుంచి రీచ్ అయ్యేసి ఇట్లా అవుట్ సైడ్ పోతుంది. ఇన్సైడ్ ఇన్హాలేషన్, అవుట్ సైడ్ ఎగ్జాలేషన్, ఎగ్జాలేషన్. ఓకే, ఇది యాక్చువల్గా నేను అవే పాయింట్స్ ఇక్కడ రాస్తున్నాను. ఎక్స్టర్నల్ లేయర్స్, ఇంటర్నల్ లేయర్స్, బక్కల్ బక్కల్ క్యావిటీ, ప్యానిక్స్, బక్కో ప్యారింగల్ రీజన్, గ్లాటిస్, లానిక్స్, ట్రాకియా, బ్రాంకస్, ఇవి లంగ్స్. ఈ లంగ్స్ లోపల అల్వియోల్స్ ఉంటాయి. లంగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పండి. ఓకే, ఇప్పుడు విషయం ఏంటి అంటే ఒకసారి చూడాలి. ఒక ఫ్రాగ్ యొక్క నేర్స్ ఆల్రెడీ నేను ఇంతకుముందే చెప్పినాను. ఒక ఫ్రాగ్ యొక్క ఎక్స్టర్నల్ లేయర్స్, ఇంటర్నల్ లేయర్స్ బక్కల్ క్యావిటీలోకి ఓపెన్ అవుతున్నాయి. ఓకే, బక్కల్ క్యావిటీలోకి, ప్యానిక్స్ లోకి ఓపెన్ అవుతుంది. ప్యానిక్స్ తర్వాత ఏముంటుంది అంటే గ్లాటిస్ ఉంటుంది. ఓకే, ఈ గ్లాటిస్ ఏం చేస్తుంది? గ్లాటిస్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, ఓకే, ఆక్సిజన్, ఎయిర్ ని డైరెక్ట్ లంగ్స్ లోకి పోవడానికి హెల్ప్ చేస్తుంది. గ్లాటిస్ యొక్క ఫంక్షన్ ఎయిర్ ని లంగ్స్ లోకి పోయే విధంగా హెల్ప్ చేస్తుంది. అయితే గ్లాటిస్ అనేది ఇట్ సైడ్ ఒక ఒక చాంబర్, ఇట్ సైడ్ ఒక చాంబర్ ఉంటుంది. ఇవి లంగ్స్ లోకి, తర్వాత బక్కో ప్యారింగల్ రీజన్, బక్కో ప్యారింగల్ రీజన్ కి లంగ్స్ కి మధ్యలో గ్లాటిస్ ఉంది. ఒకవేళ గ్లాటిస్ క్లోజ్ అవుతే బక్కో ప్యారింగల్ రీజన్ కి వచ్చిన ఎయిర్ అనేది దీంట్లోకి రాదు, ఏది లంగ్స్ లోకి. ఒకవేళ గ్లాటిస్ ఓపెన్ అవుతే బక్కో ప్యారింగల్ రీజన్ నుండి ఎయిర్ అనేది లంగ్స్ లోకి వస్తుంది. ఓకే, ఇది మేజర్ కాన్సెప్ట్, దీని గురించి రాయాల్సిన రెండు మూడు పాయింట్లు. ఇంకా కమింగ్ టు ది లార్నిక్స్, లార్నిక్స్ గురించి చెప్పాలి అంటే యాక్చువల్గా దీనిలో బోన్స్, కార్టిలేజ్ బోన్స్ అనేటివి ఉంటాయి దీని లోపల. ఓకే, క్రినాయిడ్, తర్వాత డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్టిలేజ్ బోన్స్ అనేటివి ఉంటాయి. ఓకే, ఆ బోన్స్ ఏం చేస్తాయంటే డిఫరెంట్ డిఫరెంట్ గా అరేంజ్ అయ్యింటాయి. ఈ విధంగా అరేంజ్ అయ్యింది వేసేసి మధ్యలో ఒక స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ లోపల ఏముంటాయంటే దీనికి వోకల్ కార్డ్స్ ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వోకల్ కార్డ్స్. వోకల్ కార్డ్స్ అంటే సౌండ్ బాక్స్, అంటే సౌండ్ ప్రొడ్యూస్ చేసే కార్డ్స్ ఏమన్నారంటే వోకల్ కార్డ్స్ అన్నారు. ఇప్పుడు కప్పకి ఎప్పుడే ఎక్కడ నుంచి సౌండ్ వస్తుందంటే ఈ లార్నిక్స్ లో నుండి సౌండ్ వస్తుంది. మనకు కూడా లార్నిక్స్ లో నుండి సౌండ్ వస్తుంది. ఓకే, కానీ పిజియన్ లో మాత్రం డిఫరెంట్. లార్నిక్స్ లో సౌండ్ బాక్సెస్ ఉండవు,
కేవలం సైర్నిక్స్ అనే ఒక స్పెషలైజ్ స్ట్రక్చర్ ఉంటుంది పిజియన్ లోపల అది. ఓకే నా ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఇప్పుడు విషయం ఏంటంటే వోకల్ కార్డ్స్ ఇక్కడ ఉండడం వల్ల అవుట్ సైడ్ నుండి ఎయిర్ వస్తున్నప్పుడు ఎలాంటి సౌండ్ రాదు, ఇన్సైడ్ నుండి ఎయిర్ బయటికి పోతున్నప్పుడు మాత్రమే సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇది లారింక్స్ గురించి. లారింక్స్ గురించి ఏంటంటే ఇది ఒక స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ అనేది గ్లాటిస్ కింది భాగంలో ఉంటుంది, ట్రాకియా పై భాగంలో ఉంటుంది. లారింక్స్ లోపల వోకల్ కార్డ్స్ ఉంటాయి, కార్టిలేజ్ టిష్యూ ఏర్పడి ఉంటుంది. వోకల్ కార్డ్స్ ని సౌండ్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తాయి అంటే ఇంటర్నల్ ఎయిర్ అనేది అవుట్ సైడ్ పోతున్నప్పుడు మాత్రమే సౌండ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క లారింక్స్. లారింక్స్ తర్వాత ట్రాకియా. ట్రాకియా అనేది ఒక ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ చూస్తేనే కనపడుతుంది. ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ దేని కింద ఉంటుందంటే లారింక్స్ నుండి ఉంటుంది. ప్లాటిస్ నుండి వచ్చిన ఎయిర్ లారింక్స్ కి, లారింక్స్ నుండి వచ్చిన ఎయిర్ ట్రాకియాలోకి వస్తుంది. ట్రాకియా అగైన్ రెండుగా డివైడ్ అవుతుంది, వాటి పేర్లు బ్రాంకస్. ఈ రెండుగా డివైడ్ అయ్యి రెండు బ్రాంకస్ అనేవి దేనిలోకి ఓపెన్ అవుతున్నాయంటే లంగ్స్ లోకి ఓపెన్ అవుతున్నాయి. ఓకే ఇప్పుడు లంగ్స్ గురించి చూద్దాం. లంగ్స్ దీనిలో కొంత డిఫరెంట్ గా ఉంటుంది. బేసిక్ గా హ్యూమన్ లంగ్స్ ఒకసారి మనం చూద్దాం. హ్యూమన్ లంగ్స్ చూస్తే మీకు ఇక్కడ క్లియర్ గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ లంగ్స్ కూడా ఇట్లే ఉంటాయి, ఇట్లా ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చిన బ్రాంకస్ ఏమవుతుందంటే ఈ విధంగా డివైడ్ అవుతుంది. మళ్ళీ ఇది ఈ బ్రాంకస్ ఈ విధంగా, మళ్ళీ ఈ విధంగా డివైడ్ అవుతుంది. కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఈ విధంగా డివైడ్ అయిపోయిన తర్వాత ఎండ్ పార్ట్ లోపల దీనికి ఏముంటాయంటే ఒక బెలూన్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి. వాక్యులర్ స్ట్రక్చర్ అంటున్నారు. ఈ బెలూన్ లైక్ స్ట్రక్చర్స్ ఏమన్నారంటే అల్వియోలై అంటున్నారు. ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎయిర్ వస్తుంది, ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది, ఇట్లా పోయేసి ఫైనల్ గా అల్వియోలైకి వెళ్తుంది. అల్వియోలై లోపల వాస్కులర్ సిస్టమ్ ఉంటుంది, అంటే బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి. ఎయిర్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అల్వియోలైకి పోతేనే అల్వియోలై లోపల ఇక్కడ బ్లడ్ వెసల్స్ ఉంటాయి. బ్లడ్ క్యాపిలరీస్ ఆక్సిజన్ అనేది దీనిలోకి పోవడం, దీనిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఇక్కడ రావడం, మళ్ళీ ఇక్కడికి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ అనేది దీనికి రివర్స్ ఆర్డర్ లోపల బయటకు వెళ్ళిపోవడం, ఇది జరుగుతుంది హ్యూమన్స్ లోపల. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క లంగ్స్ ఏవైతే ఉన్నాయో రెండు లంగ్స్ కూడా చిన్న చిన్న ట్రాక్మెంట్స్ సెప్టాస్ తో డివైడ్ అయి ఉంటాయి. సెప్టాస్ తో డివైడ్ అయి ఉంటాయి. ఇవి ఇంటర్నల్ గా సెప్టాస్ తో డివైడ్ అయి ఉంటాయి. దీని లోపల ఈ బ్రాంకస్ అనేది డిఫరెంట్ బ్రాంచెస్ గా డివైడ్ అవ్వకుండా చిన్న చిన్న గదులతో ఇది అనేది ఏర్పడి ఉంటుంది. ఈ విధమైన స్ట్రక్చర్. ఓకే ఈ విధమైన డిఫరెంట్ గదులు డిఫరెంట్ హౌసెస్ గా డివైడ్ అయి ఉంటుంది. దీంట్లో వచ్చిన ప్రతి హౌస్ ని ఏమంటున్నారంటే అల్వియోలై అంటున్నారు. దిస్ ఇస్ కాల్డ్ అల్వియోలై. అల్వియోలై అంటే ఎయిర్ డైరెక్ట్ గా ట్రాకియా నుండి బ్రాంకస్ వచ్చి బ్రాంకస్ నుండి బయట లోపలికి పోయిన తర్వాత చిన్న చిన్న గదులు ఉంటాయి, ఆ గదుల్లోకి పోతుంది ఎయిర్ అనేది. ఏంటి ఎలాంటి ఎయిర్? ఆక్సిజనేటెడ్ ఎయిర్. బయట నుంచి వచ్చే ఎయిర్ ఎప్పుడు కూడా ఆక్సిజన్ కలిగి ఉంటుంది. ఈ ఆక్సిజనేటెడ్ ఎయిర్ అనేది ఈ యొక్క గదుల్లోకి వచ్చిన తర్వాత ఈ గదుల లోపల థిన్గా ఉన్న మెంబ్రేన్ లేయర్స్ ఉంటాయి. థిన్గా ఉన్న మెంబ్రేన్ లేయర్స్ టిష్యూ కాకుండా ఒక చిన్న చిన్న లేయర్స్ క్వామస్ ఎపిథీలియంతో చిన్న చిన్న లేయర్ ఏర్పడి ఉంటుంది. ఆ చిన్న చిన్న లేయర్ కి కింది భాగం లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది అంటే ఈ లేయర్ కి కింది భాగం లోపల ఏముంటాయి అంటే బ్లడ్ క్యాపిలరీస్ ఉంటాయి. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ బ్లడ్ క్యాపిలరీ. ఇప్పుడు దీంట్లో వచ్చిన ఆక్సిజన్ ఏమవుతుంది అంటే ఈ యొక్క గది నుండి దీనిలోకి వచ్చేస్తుంది. దీనిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుంది అంటే దీనిలోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ బయటికి పోతుంది. కాబట్టి అల్వియోలైస్ అనేటివి దీంట్లో ఒక హౌసెస్ లాగా, స్మాల్ స్మాల్ హౌసెస్ లాగా ఉన్నాయి. ప్రతి హౌసెస్ అనేది ఇంకో హౌసెస్ ని డివైడ్ చేస్తూ సెప్టాస్ గోడలు అనేటివి ఉన్నాయి. ఈ హౌసెస్ లోకి వచ్చిన ఎయిర్ అనేది, ఆక్సిజన్ అనేది హౌసెస్ దాని కింద స్క్వామస్ ఎపిథీలియం లేయర్ కింద ఉన్న బ్లడ్ క్యాపిలరీస్ లోకి పోతుంది. అదే విధంగా బ్లడ్ క్యాపిలరీస్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ అల్వియోలైకి వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ బ్రాంకస్, ట్రాకియా, లారింక్స్ అనే ఈ ప్రాసెస్ లో బయటకు పోతుంది. ఓకే ఇది యాక్చువల్ గా ఎయిర్ వచ్చే విధానం. సింపుల్ గా చెప్పడం అంటే ఎయిర్ వచ్చే విధానం. కానీ ఇక్కడ మేజర్ థింగ్ ఏంటి అంటే ఎప్పుడు ఎయిర్ అనేది లంగ్స్ లోకి వస్తుంది అనేది అబ్జర్వ్ చేయాలి. ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. ఒకసారి చూడండి, బేసిక్ గా ఏంటంటే ఒక ఫ్రాగ్ యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది. ఇది మౌత్. ఓకే ఇక్కడ నుంచి నేర్స్ వచ్చినాయి, ఇక్కడ బక్కల్ క్యావిటీ, బక్కో ప్యారింగల్ ఇది ఐస్, తర్వాత ఇది లాటిస్, ఇక్కడ నుంచి రెండు లంగ్స్ ఉన్నాయి.
ఇది యాక్చువల్ గా ఉన్న కాన్సెప్ట్. ఇది ఒక ఫ్రాగ్ యొక్క స్ట్రక్చర్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ నేర్. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ మౌత్. అయితే ఈ ఎయిర్ అనేది లంగ్స్ లోకి ఎప్పుడు వస్తుంది? ఇంతకుముందు నేను బక్కల్ క్యావిటీ లోకి వచ్చిందని చెప్పినాను, కానీ అక్కడ నుంచి దీనిలోకి రావాలంటే కొంత డిఫరెంట్ మెకానిజం ఉంది, అది అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు మౌత్ లో నుండి ఎయిర్ అనేది లోపలికి రాదు, కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ నేర్స్ లో నుండి ఎయిర్ దేనిలోకి వస్తుంది అంటే బక్కో ప్యారింగల్ రీజియన్ లోకి వస్తుంది. ఫస్ట్ వచ్చే ఎయిర్ ఎక్కడి నుంచి? నేర్స్ నుండి బక్కో ప్యారింగల్ రీజియన్ కి వస్తుంది. అప్పుడు మౌత్ క్లోజ్, మౌత్ క్లోజ్. ఎప్పుడైతే మౌత్ క్లోజ్ అయిందో నేర్స్ నుండి బక్కో ప్యారింగల్ రీజియన్ లోకి ఎయిర్ వచ్చేసి, ఎయిర్ అనేది బక్కో ప్యారింగల్ రీజియన్ లో ఫిల్ అవుతుంది. ఈ బక్కో ప్యారింగల్ రీజియన్ లో ఎయిర్ ఫిల్ అవుతుంటే అప్పుడు విషయం ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క గ్లాటిస్ క్లోజ్ గా ఉంటుంది. గ్లాటిస్ క్లోజ్ గా ఉంటుంది. ఇలాంటి కండిషన్ ఏమంటున్నాడే ఆస్పిరేషన్ అంటే, ఆస్పిరేషన్ లంగ్స్ లోకి ఇంకా ఎలాంటి ఎయిర్ రాలా, అందుకోసం దీన్ని ఆస్పిరేషన్ అంటున్నారు. ఆస్పిరేషన్ తర్వాత ఇప్పుడు ఆస్పిరేషన్ నుండి ఎయిర్ అనేది లంగ్స్ లోకి పోతుంది, దాన్ని ఏమంటున్నారు అంటే ఇన్స్పిరేషన్ అంటున్నారు. ఎయిర్ ఎట్లా పోతుంది చూడండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఎయిర్ ఇక్కడికి వచ్చిన ఇమీడియట్ గా ఏమవుతుంది అంటే ఇక్కడున్న నేర్స్ అనేటివి క్లోజ్ అవుతాయి. నేర్స్ అనేటివి ఇన్స్పిరేషన్ లో నేర్స్ క్లోజ్ అవుతాయి. ఇక్కడ నేర్స్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ మౌత్ కూడా క్లోజ్ అయింది. మౌత్ కూడా క్లోజ్ అయింది. ఎప్పుడైతే నేర్స్ క్లోజ్, మౌత్ క్లోజ్ అవుతుంది, తర్వాత ఇక్కడ బక్కో ప్యారింగల్ రీజియన్ లో ఉన్న మజిల్స్ అన్ని కూడా కాంట్రాస్ట్ అవడం వల్ల, మజిల్స్ అన్ని కూడా పైకి రావడం వల్ల ఇక్కడ ఎయిర్ ఏమవుతుంది అంటే ఈ విధంగా ఇది ఇన్సైడ్ అవుట్ సైడ్ వచ్చింది, ఎయిర్ ఫుల్ అయినప్పుడు అవుట్ సైడ్ వచ్చింది, మళ్ళీ పైకి పోతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ యొక్క బక్కో ప్యారింగల్ రీజన్ అనేది, బక్కో ప్యారింగల్ రీజన్ అనేది అప్వర్డ్ పోతున్నప్పుడు సమ్ ప్రెషర్ అనేది కలుగుతుంది. ఇది ఇట్లా పైకి పోతున్నప్పుడు ఈ బెలూన్ లాంటి నిర్మాణం ఇట్లా పైకి వచ్చినప్పుడు దీనిలో ఉన్న ఎయిర్ మీద ప్రెషర్ పడుతుంది. ఎయిర్ మీద ప్రెషర్ పడినప్పుడు ఇట్ సైడ్ నుండి బయటికి పోవడానికి ఛాయిస్ లేదు, ఎందుకంటే ఇవి క్లోజ్ ఉన్నాయి. ఇట్ సైడ్ నుండి బయటికి పోవడానికి ఛాయిస్ లేదు, ఇది క్లోజ్ ఉంది. ఇప్పుడు ఏమవ్వాలి? ఇక్కడ నుంచి ప్రెషర్ ఎక్కువడం వల్ల ఎయిర్ అనేది ఇక్కడ నుంచి లంగ్స్ లోకి పోవాలి. అలా లంగ్స్ లోకి పోవాలన్నప్పుడు ఏది ఓపెన్ అవుతుంది అంటే ఈ యొక్క గ్లాటిస్ ఓపెన్ అవుతుంది. ఇన్స్పిరేషన్ ఏం ఓపెన్ అవుతుంది? గ్లాటిస్ ఓపెన్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవే నోట్ చేసుకోవాలి. ఇన్స్పిరేషన్ లోపల గ్లాటిస్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఏం క్లోజ్ అవుతాయి? మౌత్ క్లోజ్ అవుతుంది, నేర్ క్లోజ్ అవుతుంది, గ్లాటిస్ ఓపెన్ అవుతుంది, బక్కో ప్యారింగల్ రీజన్ అనేది అప్వర్డ్ పోతుంది. ఇది కవర్ చేసే ప్రెషర్ వల్ల ఇక్కడున్న ఎయిర్ ఏమవుతుందంటే ఈ గ్లాటిస్ ఓపెన్ అవడం వల్ల లంగ్స్ లోకి పోతుంది. లంగ్స్ లోకి పోయిన తర్వాత గ్లాటిస్ ఓపెన్ చేసి ఇమీడియట్ గా క్లోజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇమీడియట్ గా క్లోజ్ అవడం వల్ల ఏంటంటే దీంట్లో నుంచి బయట నుంచి వచ్చిన ఎయిర్ అనేది లంగ్స్ లోకి వచ్చిన తర్వాత అగైన్ బయటికి పోకుండా కాపాడుతుంది. ఈ యొక్క గ్లాటిస్ క్లోజ్ అవడం వల్ల ఎయిర్ అనేది దీంట్లోనే ఉంటుంది. ఆ ఎయిర్ దాంట్లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆక్సిజన్ అనేది బ్లడ్ క్యాపిలరీస్ లోకి పోతుంది. ఆక్సిజన్ బ్లడ్ క్యాపిలరీస్ కి, బ్లడ్ క్యాపిలరీస్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉంటుందో అది లంగ్స్ లోకి వస్తుంది. లంగ్ అంటే ఇక్కడ ఏంటి, అల్వియోలైకి వస్తుంది. ఈ మొత్తం మెకానిజం ఎక్కడ జరుగుతుంది? లంగ్ లో జరుగుతుంది. లంగ్ లోపల అల్వియోలస్ ఉన్నాయి. ఆక్సిజన్ అనేది లోపలికి వచ్చినప్పుడు అల్వియోలై పోతాయి. అల్వియోలై లో ఉన్న బ్లడ్ వెజల్స్ లోకి ఆక్సిజన్ పోతుంది. బ్లడ్ వెజల్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అల్వియోలైకి వస్తుంది. అల్వియోలై నుండి మళ్ళీ ఈ యొక్క లంగ్స్ లోకి వచ్చేసి, అల్వియోలై నుండి లంగ్స్ లో వచ్చేసి కొద్దిసేపు ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇది యాక్చువల్గా లంగ్స్ ఈ థొరాసిక్ రీజన్ లో ఉంటాయి. దీనికి కూడా థొరాసిక్ రీజన్ ఉంటుంది. ఇక్కడ స్టెర్నమ్ ఉంటుంది, దీనికి రిబ్స్ ఉంటాయి, థొరాసిక్ రీజన్ లో ఉంటాయి. ఇప్పుడు థొరాసిక్ రీజన్ ఏమవుతుందంటే ఈ విధమైన యాక్చువల్గా ఇన్హాలేషన్ చేసినప్పుడు థొరాసిక్ రీజన్ ఇట్లా ముందుకు వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్ థొరాసిక్ రీజన్ అనేది లోపలికి పోతుంది. ఎగ్జాలేషన్ జరగడానికి లోపలికి పోయినప్పుడు ఇక్కడ ఏర్పడిన కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి పోవాలి. బయటికి పోవాలంటే ఇక్కడ ఉన్న గ్లాటిస్ ఏమవ్వాలి, ఓపెన్ అయిపోవాలి. అప్పుడు ఇక్కడున్న లంగ్స్ ఏమవుతాయి, ఎక్స్పాండ్ అయిన లంగ్స్ దగ్గరికి వస్తాయి. దగ్గరికి ఎప్పుడైతే వస్తున్నాయో దానిలో ఉన్న ఎయిర్ అది కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ బక్కో ప్యారింగల్ రీజన్ లోకి పోతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఓపెనింగ్ ఆఫ్ గ్లాటిస్. దీన్నే ఎక్స్పిరేషన్. ఎక్స్పిరేషన్ లో ఏం జరుగుతుంది చూడండి. ఎక్స్పిరేషన్ లో ఫస్ట్ పాయింట్ ఏం జరుగుతుంది అంటే లంగ్స్ అనేటివి ఎక్స్పాండ్ స్టేజ్ నుండి దగ్గరికి వస్తాయి.
లంగ్స్ అనేటివి నాట్ ఎక్స్పాండెడ్, లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వవు. అప్పుడు ఏంటంటే లంగ్స్ ఎక్స్పాండ్ స్టేజ్ నుండి కొద్దిగా ప్రెషర్ వల్ల కలిగి చేయడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ తో కూడిన ఎయిర్ అనేది గ్లాటిస్ ఓపెన్ అయ్యేసి, గ్లాటిస్ ఓపెన్ అయ్యేసేసి దేనిలోకి పోతుందంటే బక్కో ప్యారింగల్ రీజన్ లోకి పోతుంది, బక్కో ప్యారింగల్ రీజన్ లోకి పోతుంది. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ అనేది దీంట్లో ఇవి యొక్క లంగ్స్ కాంట్రాస్ట్ అవడం వల్ల ఇక్కడ నుంచి కార్బన్ డైఆక్సైడ్ గ్లాటిస్ ఓపెన్ అవడం వల్ల ఇక్కడికి పోయింది, ఇక్కడ నుంచి ఎయిర్ ఇతరులు పోయినా ఇమీడియట్ గా మళ్ళీ గ్లాటిస్ క్లోజ్ అవుతుంది. అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బక్కో ప్యారింగల్ రీజన్ లోకి వస్తుంది. బక్కో ప్యారింగల్ రీజన్ కి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ప్రెజర్ తో ఎయిర్ ఇట్లా రావడం వల్ల ఏమవుతుంది, యాక్చువల్ ఇట్లా ఉన్న బక్కో ప్యారింగల్ ఏమవుతుంది మళ్ళీ ఎక్స్పాండ్ కిందికి అవుతుంది. ఎక్స్పాండ్ కిందికి అయిన తర్వాత మళ్ళీ ఎక్స్పాండ్ నుంచి మళ్ళీ ఏమవ్వాలి, ఇదే నార్మల్ స్టేజ్ కి రావాలి. ఇలా నార్మల్ స్టేజ్ కి వస్తున్నప్పుడు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ నార్మల్ స్టేజ్ ఈ యొక్క ఎక్స్పాండ్ స్టేజ్ నుండి నార్మల్ స్టేజ్ కి వస్తున్నప్పుడు కొంత ప్రెజర్ కలిగి చేయడం వల్ల ఇటు నుంచి ఎయిర్ అనేది ఇది క్లోజ్ ఉంటుంది, మౌత్ క్లోజ్ ఉంటుంది కాబట్టి ఇటు నుంచి ఎయిర్ అనేది బయటికి పోవాలి. బయటకు పోవాలంటే ఇంటర్నల్ లేయర్స్ ఎక్స్టర్నల్ లేయర్స్ ఓపెన్ అయిపోతాయి. ఏమవుతాయి, ఇంటర్నల్ లేయర్స్ తర్వాత ఎక్స్టర్నల్ నేర్స్ ఓపెన్ అవుతాయి. ఇలా ఓపెన్ అయినప్పుడు ఎయిర్ అనేది బయటికి పోతుంది. ఈ కండిషన్స్ చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆస్పిరేషన్ లో నేర్స్ నుండి వచ్చిన తర్వాత నేర్ క్లోజ్ అవుతుంది, ఇది క్లోజ్ అవుతుంది, ఈ యొక్క బక్కో ప్యారింగల్ రీజన్ ఫిల్ అవుతుంది. సెకండ్ పాయింట్, ఇది బక్కో ప్యారింగల్ రీజన్ పైకి వచ్చినప్పుడు కొంత ప్రెజర్ కలుగుతుంది, ఆ ప్రెజర్ వల్ల గ్లాటిస్ ఓపెన్ అవుతుంది. గ్లాటిస్ ఓపెన్ అవడం వల్ల ఇక్కడ ఎయిర్ అనేది లంగ్స్ లోకి పోతుంది. ఎయిర్ ఎప్పుడైతే లంగ్స్ లోకి వస్తుందో దాని ఇన్స్పిరేషన్ అంట. ఎయిర్ ఎప్పుడైతే లంగ్స్ లోకి వచ్చిన తర్వాత లంగ్స్ లో ఉన్న అల్వియోలీ లోపల ఎయిర్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది, ఆక్సిజన్ వచ్చేసి బ్లడ్ వెజల్ లోకి కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసేసి లంగ్స్ లోకి వస్తుంది. ఇప్పుడు ఈ లంగ్స్ అగైన్ ఎక్స్పాండ్ అయిన లంగ్స్ కాంట్రాస్ట్ అవుతాయి, దగ్గరకు వస్తాయి. దగ్గరకు వచ్చినప్పుడు దీంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ఏమవుతుందంటే బయటికి పోవాలి. బయటికి పోవాలి అంటే ఇవి కాంట్రాస్ట్ అయినప్పుడు ఇక్కడ ఉన్న ప్రెజర్ వల్ల ఇక్కడ గ్లాటిస్ ఓపెన్ అవుతుంది. గ్లాటిస్ ఓపెన్ అయ్యడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ బక్కో ప్యారింగల్ రీజన్ లోకి వస్తుంది. అప్పటి వరకు కూడా ఇది క్లోజ్ ఇది క్లోజ్ ఉంటుంది. ఈ ఇక్కడ నుంచి ప్రెజర్ తో ఎయిర్ రావడం వల్ల ఇక్కడ ఉన్న బెల్ లైక్ స్ట్రక్చర్ ఏమవుతుందని కిందికి ఇట్లా వస్తుంది. ఇట్లా రావడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఎయిర్ లోపల బయటకు పోయిన నింబడి ఇమీడియట్ గా ఇది క్లోజ్ అయింటుంది. ఇప్పుడు ఈ ఎయిర్ ఇది మళ్ళీ పైకి పోవడం వల్ల ఇక్కడ నుంచి ఎక్స్టర్నల్ లేయర్స్ ద్వారా బయటికి ఆక్సిజన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ అనేది పోతుంది. ఇది యాక్చువల్ గా ఏంటంటే పల్మోనరీ రెస్పిరేషన్. ఈ ఈ యొక్క ఈ పాయింట్స్ ఇంపార్టెంట్, ఇన్హాలే ఆస్పిరేషన్, ఇన్స్పిరేషన్, ఎక్స్పిరేషన్, ఈ మూడు కాన్సెప్ట్స్ లో ఏవి క్లోజ్ ఉంటాయి, ఏవి క్లోజ్ ఉండడం వల్ల ఎయిర్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది, ఈ దీనిలో ఏవి క్లోజ్ ఉంటాయి ఏవి ఓపెన్ అవుతాయి, దీంట్లో ఏవి క్లోజ్ ఉంటాయి ఏవి ఓపెన్ అవుతాయి. ఇప్పుడు ఏం చెప్పానంటే ఎయిర్ అనేది ఇట్లా వచ్చింది, ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి పోయింది. ఇది యాక్చువల్ గా ఏంటంటే డిఫరెంట్ త్రీ టైప్స్ ఆఫ్ పల్మోనరీ రెస్పిరేషన్ కి సంబంధించిన మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఐ హోప్ ఇది మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. మీకు కనుక ఇది క్లియర్ గా అర్థమైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా నోటిఫికేషన్స్ అన్ని రావాలి అంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.